ఇప్పుడు ఓకే, నువ్వు ఇక్కడ వరకు ఓకే, అక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయావు. మరి పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూడా నువ్వు సపోర్ట్ చేయడం జరిగింది, ఎందుకు అంత దూరం వెళ్ళి నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే ఇప్పుడు అంతమంది మీడియా మిత్రులు వచ్చారు కదన్న, వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటని చూస్తానికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఫోటో దిగుదాం, ఆయనతో మాట్లాడదాం, అసలు నాకు అదేం లే. అసలు ఏం జరిగింది, యాంకర్ శివ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరీ స్ట్రోల్ చేస్తున్నారు ముక్కలు ముక్కలు పెట్టి. అక్కడ మాట్లాడిన విధానం వేరు, ఆయన చెప్పే వీడియోలు పెట్టే విధానం వేరు. వాళ్ళ తమ్ముడు కూడా చెప్పాడు, కావాలంటే కార్లు మేమే కార్లు పంపించండి, నేను వస్తామంటే కార్లు కూడా నేను బరాబర్ రేపు పొద్దున పంపిస్తాను, మీరు రండి అని చెప్పాడు వాళ్ళ తమ్ముడు. దానికి వచ్చేసేసి ఆ సీఎం అన్నదే మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? అలాంటి కోసమే నేను వెళ్ళేది. అది అయ్యి మేమేం కావాలని చేయం కదా, కావాలని చేయమంటే అన్న, అక్కడ మొత్తం మాట్లాడే విధానం వేరు, మరి మీరు చూపించే విధానం వేరు కదా జనాలకి. మరి అది అది దానివల్ల ఏమైందంటే జనాల్లో ఒక బ్యాడ్ వచ్చేస్తుంది మళ్ళీ అతని మీదకి. ఇప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఉన్న కంటెంట్ అంతా కూడా కొన్ని కొన్ని ఏంటంటే కట్స్ కింద వేసే వేయడం జరుగుతుంది, అందులో కట్ అయి ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ లో ఇంత పెద్ద కంటెంట్ లో నువ్వు ఇంత వేస్తే ఎట్లా అన్నది ఎట్టింగ్ లో పోద్ది అని చెప్తాం మనం. ఆయన ఎక్కడో చివరి మాట్లాడాడు, ఆ చివరి మాట్లాడిన మళ్ళీ మళ్ళీ అమ్మడే కామెడీ చేశాడు. వాళ్ళు ఆ ముక్క వేయాలి కదా నువ్వు, వాళ్ళు ఆ చిన్న ముక్క వేస్తే జనాలు ఏమనుకుంటారు, బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది ఒకటి, బయటకు వచ్చాక చెప్పింది ఒకటి, వేరు రా బాబు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోతారు జనాలు. ఆయన కృష్ణ, నేను అనేది ఏంటంటే మీరు ఏం చెప్పినా గానీ, నువ్వు ఏం చెప్పినా గానీ ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మాకు అక్కడ జరిగిన మేము ఫేస్ చేసింది వేరుంటది. ఒకనా మీరు ఫ్యాన్స్ పరంగా రాని, నువ్వు వేరే పరంగా రిలేషన్ పరంగా రాని, నువ్వు ఏదైనా ఫ్రెండ్ పరంగా రాని, ఎలాగైనా నువ్వు వెళ్ళి అక్కడికి, నువ్వు ఎలాగైనా వెళ్ళు, నువ్వు ఏదైనా చెయ్యి, కానీ మేమున్నామంటే ఇప్పుడు మీడియా మేము వెళ్తున్నాం అంటే మాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ మాకు ఉంటాయి, అర్థమవుతుందా? మా కంపెనీ నుంచి కానీ మా నుంచి కానీ మా ఆఫీస్ నుంచి కొన్ని ఉంటాయి, మేము ఏదేయాలో ఏదేయకూడదు అన్నీ మాకు తెలుసు, కానీ అక్కడ మేము ఫేస్ చేసిన దాన్ని బట్టే మేము అక్కడ టెలికాస్ట్ చేస్తాం. అంటే మీరు ఏ రకంగా అక్కడ ఫేస్ చేశారన్న? మేము అక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు దాదాపు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా దాదాపు ఏంటంటే మా మా కొలీగ్సే, మా కొలీగ్సే ఉన్నారు, లేదంటే మా తోటి యాంకర్సే ఉన్నారు, రిపోర్టర్స్ ఉన్నారు, తోటి ఛానల్సే ఉన్నాయి, వీళ్ళందరూ కూడా దాదాపు 18 గంటలు 19 గంటలు 20 గంటల వరకు కూడా వెయిట్ చేశారు. అది కాకుండా అది కూడా మేము అక్కడికి రావడానికి గల కారణం ఏంటి, మీరు రమ్మంటేనే వచ్చాం, ప్రశాంత్ రమ్మంటేనే వచ్చాం, రమ్మన్నాడు బరాబర్ చెప్పాడు, ప్రశాంత్ రమ్మంటేనే మేము అక్కడికి వచ్చాం. అవును, వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏంటంటే అది ఒకరకంగా చెప్పాలంటే అవమానమే మాకు చెప్పాలంటే, ఎందుకంటే ప్రశాంత్ కానీ, ప్రశాంత్ అనే కాదు రేపొద్దున ఇంకోడు, ఈరోజు నువ్వే రేపొద్దున ఇంకోడు, ఎవరొచ్చి మీడియా ముందు మాట్లాడి నేను ఇది అవుతున్నా, నేను ఇది చేస్తున్నా, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పానంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసేది డిజిటల్ మీడియాసే. మీడియా సపోర్టే మెయిన్, అదే మీడియా సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది. అటువంటి మీడియాతోనే నువ్వు ఈ రకంగా చేసి ఈ రకంగా మాట్లాడి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది నీకే నెగిటివ్ అయిపోతుంది, అర్థమవుతుందా? అది నీకే నెగిటివ్ అవుతుంది. అందులో ముఖ్యంగా నువ్వు ప్రతి చోట నువ్వు అక్కడ కనిపిస్తున్నావు, నాకు ఏ వీడియోలో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా నువ్వు అక్కడ కనిపిస్తున్నావు. నువ్వు మ్యాక్సిమం యూట్యూబ్లో పల్లవి ప్రశాంత్ కొడితే పక్కన నీ వీడియోలు కూడా వస్తున్నాయి. ఓకే, బెదవాడ కృష్ణ మాట్లాడినవి, బెదవాడ కృష్ణ ఇలా ఈ రకంగా రియాక్ట్ అయ్యాడు, బెదవాడ కృష్ణ ఇలా మాట్లాడాడు, గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే నువ్వు కొంచెం అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నావు, అర్థమవుతుందా? నేను అనేది అదే, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి నువ్వు ఇది అవడం దేనికి, నీకు అంత అవసరం ఏముంది, నీ నువ్వు పని ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా, నువ్వు అసలు దేని గురించి అసలు నువ్వు హైదరాబాద్ రావడం జరిగింది, అసలు నువ్వు ఎక్కడ, అసలు నీది ఏంటి, అసలు నువ్వు స్టడీ ఏంటి, నువ్వు ఎక్కడ, నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నేను నిజాం నుంచి వచ్చానన్న, ఒక ఆర్టిస్ట్గా వచ్చాను, ఇన్స్టాలో వీడియోలు చేస్తూ రాయేష్ అన్న తరపున ఇక్కడికి వచ్చిన, తర్వాత రాజు అని మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రెజెంట్, షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటి సంథింగ్ చిన్న చిన్న చేసుకుంటున్నా సరిపోతుంది, ఇంకా ఇలాంటి ఏమన్నా స్ప్రెడ్ అయితే కనుక అక్కడికి వెళ్ళి నేను మాట్లాడటం జరుగుతుంది. అంటే అది కరెక్టా రాంగా అసలు ముందు ఆలోచించట్లా, అక్కడ మాట్లాడే ముందు కెమెరా ఆన్ చేశారా లేదా, అతని గురించి ఏంటని ముందు కనుక్కొని దాని గురించి మాట్లాడి జనాల్లోకి తెలపాలి ఆ విషయం అన్న పాయింట్ వేటుగా నేను జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి మెసేజ్ని కూడా చూపిస్తున్నా. నువ్వు ఇంతకుముందు గతంలో సినిమా రివ్యూలు ఎక్కువ చెప్పేవాడు. అవునన్నా, సినిమా రివ్యూస్ కానీ అవన్నీ కూడా వాటిలో ఎక్కువ చెప్పేవాడు. ఆ వాటి వరకు ఓకే, వాటి వరకు ఓకే, ఎందుకంటే సినిమా అభిప్రాయం అది చూసి చెప్తావు, రైట్.
కానీ ఇప్పుడు ఏదైనా ఎవరైనా పర్సన్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు నువ్వు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు చూసి ఆ వీడు ఎలాంటి వాడే వీడు అలాంటి వాడే అని చెప్పాలి. అప్పటికప్పుడు నేను చూసి మాట్లాడినాను, అప్పటికప్పుడు చూసి మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర దగ్గర ఒక 20-10 యూట్యూబ్ ఛానల్లో అసలు అతని గురించి ఏమైనా చేశారు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటని విని, అవకాడ జనాలు బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని విని అప్పుడు నేను కెమెరా ముందు మాట్లాడతాను. తప్ప జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి కెమెరా మైక్ పెట్టేశారు కదా అని నేను ఏదో ఫేమస్ అయిపోవాలని మాట్లాడాలి నాకు అవసరమే లేదు. అది అంటే నేననేది కూడా అదేనబ్బా. ఇప్పుడు నువ్వు అంటున్నావు నీ